ఇద్దరి ఆడవారి పోరు ఆపటం ఎవరికి సాధ్యం సాక్షాత్తు శివుడే ఆ బాధను భరించలేకపోయాడు మరి శివుడు ఏం చేసుంటాడు సర్వలోకానికి అధిపతి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడైన త్రిమూర్తుల్లో ఒకడు సర్వమే శివమయం అందుకనే అన్నింటినీ తనలోనే ఇమిడ్చుకుంటాడు శివుడు అందుకనే ఆయన్ని లయకారుడు అంటారు ఇక శివుణ్ణి భక్తులు బోలాశంకరుడు అని కూడా పిలుచుకుంటారు ఎందుకంటే భక్తులు అడిగింది కాదనడు వారి కోరికలను అడగ్గానే తీర్చేస్తాడు ఆ శివయ్య పురాణాల్లో కూడా చాలామంది శివుడి కోసం తపస్సు చేసి అందరూ వరాలు పొందినవారే వారే కాదు పార్వతీదేవి కూడా శివుడి వరం పొందింది ఆ కథనే మనం ఈరోజు తెలుసుకుందాం శివుడికి ఓ సోదరి ఉందని మీకు తెలుసా ఆమె పేరు ఆశావరి ఈ శివుని చెల్లెలు కదే ఈ పార్వతీదేవి వరం కదా శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చాక అక్కడ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండసాగారు అయితే ఆ కైలాసంలో అందరూ మగవారే ఉండేవారు వారంతా అందరూ పార్వతిని సొంత చెల్లిలాగా చూసుకునేవారు ఆమెకు సకల సేవలు చేస్తూ ఉండేవారు అయితే కైలాసంలో ఆడవారు లేకపోవడంతో పార్వతీదేవి చాలా ఒంటరితనానికి లోనయ్యేది పార్వతీదేవికి ఎవరైనా మహిళ తోడుగా ఉంటే బాగుండు అని అనిపించింది అనుకున్నదే తడవుగా శివుడి దగ్గరకు వెళ్ళి నాకు ఒక వరం కావాలి అని కోరుకుంది ఆమె కోరిక మేరకు శివుడు అచ్చు తనలాగే ఉండే దేవి ఆశావరే అనే ఆమెను సృష్టించాడు ఆమె శివుని చెల్లెలు దేవి ఆశావరి అచ్చం శివుడిలాగే చర్మం ధరించి ఉంటుంది జుట్టు విరబోసుకుంటుంది ఒళ్లంతా తెల్లని బూడిద పూసుకొని కాస్త వికారంగా ఉంటుంది కాళ్ళు కూడా పగిలిపోయి ఉంటాయి అయినప్పటికీ పార్వతీదేవి సంతోషించి ఆశావరిని ఇంటికి తీసుకుని వెళుతుంది అయితే ఆశావరి అలా ఉండడం చూసిన పార్వతీదేవి ఆమె రూపు వేషధారణ మార్చేసి ఎంతో అందంగా తయారు చేస్తుంది అయితే ఆశావరికి మరో బలహీనత కూడా ఉంది అదే తిండి యావ తనకి ఎక్కువగా తిండి కావాలి పార్వతీదేవి ఆమెకు కైలాసంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం పెడుతూ ఉండేది ఎంత పెట్టినా కానీ ఆశావరికి తృప్తి అనేదే ఉండేది కాదు అలా చాలా రోజులు గడిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత ఆమెతో పార్వతీదేవి విసిగిపోయి తన గోడును శివుడితో చెప్పుకుని బాధపడింది దీంతో శివుడు ఆశావరిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించి వేస్తాడు అలా శివుని చెల్లెలైన ఆశావరి పార్వతీదేవి కారణంగా కైలాసం నుండి వెళ్ళిపోతుంది ఇదే శివుని సోదరి కథ అయితే ఆ సమయంలో పార్వతీదేవితో శివుడు ఇలా అంటాడట ఒకే గొడుగు కింద ఇద్దరు ఆడవాళ్లు ఎప్పటికీ ఇవ్వడలేరు అని అందుకనే ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది అని అన్నాడు శివుడు సాక్షాత్తు మహాశివుడి వల్లే కాలేదు ఇద్దరి ఆడవాళ్ళను ఒక దగ్గర పెట్టడం మానవ మాతృలం మనమెంత కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు తప్పక ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఆ శివుడే తలవంచాడు కాళీమాత కోపాన్ని శివుడే ఆపలేకపోయాడంట మరి ఆ కాళీమాత కోపం కోసం శివుడు ఎంతకు తెగించాడో తెలుసా కొన్ని కాళికాదేవి చిత్రాలలో శివుడు ఆమె పాదాల దగ్గర కనిపిస్తాడు సాధారణంగా భార్యల కాళ్ల దగ్గర కూర్చున్న దేవుళ్ళు చాలా తక్కువ కాళీమాత పాదాల కింద శివుడు ఎందుకు ఉంటాడనేది పురాణ గాథలను బట్టి తెలుసుకుందాం రాక్షస గణాలున్న రాక్షసులందరినీ చంపేయగా ఆఖరికి రక్త బీజుడు అనే రాక్షసుడు మిగులుతాడు ఆ రక్త బీజుడికి బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్త బీజుని తన శరీరం నుంచి ఒక్క రక్త చుక్కం భూమిపై పడితే ఆ రక్తం బొట్టు నుండి అప్పటికప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు దీనితో దుర్గాదేవి అతనితో యుద్ధం చేస్తుండగా ఆ రాక్షసుడిని గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఆ సమయంలో దుర్గాదేవి అయోమయ స్థితిలో పడిపోతుంది ఆ సైన్యం మూకుమ్మడిగా దుర్గాదేవిపై దాడి చేస్తూ ఉంటారు ఇక ఆ దేవికి వచ్చిన కోపంతో భయంకర రూపంలోని కాళికాదేవి ఆవిర్భవిస్తుంది కాళికాదేవి రక్తబీజుని సైనికులను వధించి చివరకు అతనిపై దాడి చేస్తుంది ఆ రక్త బీజుణ్ణి ఒడిసి పట్టుకుని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా పీల్చేస్తుంది దీనితో రక్తబీజుడు మరణిస్తాడు రక్తాన్ని పీల్చేసిన కాళీమాత పిప్పిలాంటి రక్తబీజుని శరీరాన్ని దూరంగా విసిరిపారేస్తుంది అయితే రక్తబీజుని చెడు రక్తం కాళీమాతపై దుష్ప్రభావం చూపుతుంది దీనితో కాళీమాత భీకర నృత్యం ప్రారంభిస్తుంది కాళీమాత భూమిపై వేస్తున్న ఒక్కొక్క అడుగుతో కాళీ వినాశం ప్రారంభమవుతుంది కాళీమాత నృత్యాన్ని ఆపమని ఆమెను ఎలాగైనా రక్షించాలని దేవతలను ప్రార్థిస్తాడు శివుడు యుద్ధ రంగంలోకి వచ్చిన శివుడు అమ్మవారి నాట్యం చూస్తాడు ఆ దృశ్యమే బేకరంగా ఉంటుంది ఒకవైపు రాక్షసుల శరీరాలు మరోవైపు ఏరులై పారుతున్న రక్తం వాటి మధ్య కాళికాదేవి నృత్యం ఆమె నృత్యాన్ని ఆపేదల అని ఆలోచించసాగాడు శివుడు యుద్ధరంగంలోకి వచ్చిన శివుడు కాళీమాతను పలుసార్లు పిలుస్తాడు కాని కాళీమాత వినిపించుకునే స్థితిలోనే ఉండదు చనిపోయిన రాక్షసుల మాంసాన్ని తింటూ నాట్యం చేస్తూనే ఉంటుంది ఇక శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళికాదేవి పాదాల చెంత చేరుతాడు తన పాదాల దగ్గర ఉన్న వ్యక్తి తన భర్త అని కాళీమాత కొంతసేపు తర్వాత గ్రహిస్తుంది కాళీమాత శివుడిని గుర్తించి తన క్రోధ స్వరూపాన్ని ఉపసంహరిస్తుంది ఈ విధంగా కాళీమాత కాళ్ల కింద శివుడు ఉంటాడు అనేది పురాణం చెబుతుంది అంతేకాదు అమ్మవారికి ఎన్ని రూపాలున్నా కూడా శివుడికి కాళీమాత రూపం అంటేనే ఇష్టమట ఒకనొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో స్వామి నేను ఎన్నో రూపాలు ధరించాను సప్తమాతృకా స్వరూపాలతో నవదుర్గ రూపాలతో దశమహా విద్యల రూపాలతోనూ ప్రకాశిస్తూ ఉంటాను నేను ధరించిన రూపాలలో ఏది మీకు ఎక్కువ ఇష్టం అని అడిగింది పార్వతి దానికి పరమేశ్వరుడు నీవు ధరించిన రూపాలనింటిలోనూ నాకు కాళీ స్వరూపం అంటే చాలా ఇష్టం అన్నాడు అప్పుడు పార్వతీదేవి స్వామి అందరూ నా సుకుమారమైన లలితా స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు కానీ మీకు కాళీ రూపం ఇష్టమంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది దానికి పరమేశ్వరుడు నీవు చెప్పింది నిజమే లలితా స్వరూపం అతి సుందరమైనది కామేశ్వరుడిగా నేను నీ పక్కనే ఉన్నా ఇలా ప్రతి రూపంలోనూ నీ వెంటే ఉంటాను అయితే కాలమునకు ఆది దేవతగా కాళీగా ఉన్నప్పుడు నిడారంభరంగా నిజమైన దివ్య సౌందర్యంతో ప్రకాశించావు జ్ఞానస్వరూపిణిగా వన్నెకెక్కావు అందుకే ఆ స్వరూపంలో నేను నీ పాదాల దగ్గర ఉన్నాను అని చెబుతాడు ఆ విధంగా శివుడికి కాళీమాత రూపం అంటే ఎంతో ఇష్టం ఓం నమ శివాయ ఈ లోకంలో శివుడు నిలువెల్లా ఉన్నాడు ఆయన విగ్రహానికి కాపలా ఎవరుంటారు మీకు తెలుసా వింటే ఆశ్చర్యం నూట అరవై కిలోల బరువున్న విగ్రహాన్ని విష సర్పాలు కాపలా కాస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు వెయ్యన్నొక్క సర్పాలు భక్తుల కోరికలను నెరవేర్చే భోలాశంకరుడు ఆ పరమశివుడు లయకారకుడైన ఆ పరమశివుని భక్తితో కొలిస్తే సర్వశక్తులు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శివుణ్ణి హిందువులంతా ఆది దేవుడిగా పూజిస్తారు లింగాకారుడిగా ఈ భూమిపై అవతరించిన పరమశివునికి ఉన్న దేవాలయాలు మరే దేవుడికి లేవు అనే చెప్పాలి పరమశివుడు ఏమీ లేని పేదవాడు అంటారు నిజానికి అష్టైశ్వర్యాల్ని కలిగించే శక్తి ఆ మహాశివుడికే ఉంది అని పురాణాలు చెబుతున్నాయి ఆయన శ్మశానంలో నిద్రపోతారు అందుకనే ఆయనని సర్వసంగ పరిత్యాగిగా అభివర్ణిస్తారు ఇదంతా ఆ పరమశివుని బాహ్య రూపం మాత్రమే నిజానికి సర్వశక్తులు ఆయనలోనే ఇమిడి ఉన్నాయి సకల లోకాలన్నీ తన కడుపులోనే దాచుకున్న లయకారుడు ఆ మహాశివుడు ఆ శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా ఎవరిని కొట్టదు సకల దేవతలు ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే సృష్టికి మూలమే ఆ మహాశివుడు కొందరు శివపార్వతుల్ని ఆది దంపతులుగా చెబుతారు ఈ సృష్టిలో ఉన్న మానవులంతా వారి బిడ్డలేనని చెబుతారు అలాంటి ఆ పరమశివుడి గురించి తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది పరమశివుడు నిజంగా ఉన్నాడు అనేందుకు సాక్ష్యం ఇదే అసలు వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రంలోని రత్నపురిలో ఒక వ్యక్తి ఒక ఇంటిని నిర్మించాలని అనుకున్నాడు ఆ ఇంటి కోసం ఆ వ్యక్తి భూమిని తవ్వగా ఆ తవ్వకాల్లో నుంచి నూట అరవై కిలోల బరువున్న బంగారు శివుని విగ్రహం బయటపడింది విచిత్రం ఏమిటి అంటే ఆ విగ్రహానికి కొన్ని వందల పాములు కాపలా ఉండడాన్ని చూసి ఆ వ్యక్తితో పాటు ఆ తవ్వకాన్ని చేపట్టిన వ్యక్తులు కూడా స్వయంగా చూసి బెంబేలెత్తిపోయారు ఆ విషయం వెంటనే ఆ నోటా ఈ నోటా పడడంతో ఆ గ్రామం మొత్తం తరలివచ్చింది ఆ మహాశివుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నారు ఇక ఆ చుట్టూ ఉన్న ఆ పాములు కూడా ఆ మహాశివుణ్ణి అంటిపెట్టుకునే ఉన్నాయి కొన్ని వందల పాములతో మహాశివుడు అలా ఉండడాన్ని చూసి ఆ గ్రామస్తులు నివ్వెరపోయారు సాక్షాత్తు పరమశివుడే వేలాది సర్పాలతో తమ గ్రామంలో వెలిశాడు అని భక్తితో నమస్కరించుకున్నారు ఆ పరమశివుని మెడలో ఆభరణంగా నిత్యం కొలువుండే ఆ పాములు ఇక్కడ వెలచిన ఆ శివునికి కూడా రక్షణగా ఉన్నాయని అది ఈ గ్రామ శుభ సూచకమని వీరు భావిస్తున్నారు ఇక ఆ గ్రామస్థులు ఆ ఊరిలో ఆ మహాశివునికి ఊరేగింపు నిర్వహించారు కొన్ని పూజల తరువాత అక్కడున్న ప్రతి పాముని తమ మెడలో వేసుకొని ఆ ఊరు మొత్తం తిరిగారు విచిత్రం ఏమిటి అంటే అక్కడ ఉన్న పాము ఎవరికీ ఏ హాని తలపెట్టకపోవడమే ఇక ఆ తరువాత ఆ మహాశివుడి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి అక్కడ ఉన్న పాములను దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశారు ఇక ఆ గ్రామస్తులు చెబుతున్న విచిత్రమైన మాట ఏమిటి అంటే ఆ వందలాది పాములను అడవిలో వదిలేయగానే అవి తలా దిక్కుకు వెళ్ళిపోయి మాయమయ్యాయి అని ఇదంతా ఆ శివుని మహత్యమే అని ఆ ఊరి ప్రజలు నమ్ముతున్నారు ఈ కలికాలంలో కూడా ఆ పరమశివుడు మా ఊరిని రక్షించడానికి వచ్చాడు అని ఆ శివుని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఆ గ్రామస్తులు ఓం నమ శివాయ పసుపుతో శివుడిని ఎప్పుడైనా పూజించారా ఇక మీదట అలా అస్సలు చేయకండి ఈ కారణం వింటే ఆశ్చర్యపోతారు దేవుళ్లతో నిక్షిప్తమై ఉన్న ఈ భూప్రపంచంలో అన్నీ వింతలే వింతలు మనకే కాదు దేవుళ్లకు కూడా ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరిలో ఎవరికీ లింగరూపం అనేదే లేదు ఒక్క పరమశివుడికి తప్ప శివలింగం అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం అయితే పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు దీనికి చాలా సాక్ష్యాలే ఉన్నాయి హరప్ప శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని చూస్తే మీకే తెలుస్తోంది మరి ఆ విగ్రహాన్ని వదిలి శివుడి శివలింగాన్ని ఎలా పూజిస్తున్నాము అనేదానికి ఒక కథే ఉంది వరాహ పురాణంలోని స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగుమహర్షి ఒక శాపం పెడతాడు భృగుమహర్షి శివుడిని నేటి నుండి నీ లింగానికే కాని నీ విగ్రహానికి పూజలుండవు నీ ప్రసాదం నింద్యం అవుతుంది అని శపిస్తాడు ఈ కథ ప్రకారం చూసినట్టయితే శివుడికి అంతకముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట ఇక శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించే ఆచారం మాత్రం ఆ నుంచే ప్రారంభమైంది అయితే ఇది ఎప్పుడు ప్రారంభమైనది అని ఎప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా చెప్పలేదు కానీ ఆనాటి నుండి శివలింగం విశేష పూజలు అందుకుంటుంది శివం అనే పదానికి అర్థం శుభ్రమైనది అని లింగం అంటే సంకేతం అని అర్థం అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది శివలింగంలో మూడు భాగాలుంటాయి బ్రహ్మభాగం భూమిలో విష్ణు భాగం పీఠంలో శివభాగం మనకు కనిపించే పూజాభాగం ఈ శివలింగానికే మనం విశేష పూజలు చేస్తుంటాం అయితే ఈ శివలింగానికి పురాణాల దృష్ట్యా కొన్నింటితో పూజలు చేయకూడదు అలాంటి వాటిలో తులసి ఆకులు మొగలి పువ్వు మరొకటి పసుపు అవును తులసి ఆకులతో శివలింగాన్ని పూజించకూడదు ఒకప్పుడు తులసి భర్త అయిన శంకరసూరుడనే రాక్షసుడిని శివుడు సంహరిస్తాడు దీని గురించి శివపురాణంలో ఉంది అప్పటి నుంచి తులసి ఆకులతో శివుణ్ణి పూజించటం మానేశారు ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది ఒకవేళ ఎవరైనా తులసి ఆకులతో పూజిస్తే వారికి అన్ని అశుభాలే కలుగుతాయి అలాగే మొగలి పువ్వు కూడా పూజకు పనికిరాకుండా శాపం పెట్టాడు ఆ శివుడు శివుడికి అబద్ధం చెప్పిన కారణం చేత మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వైపోయింది ఇక మరొక వస్తువు పసుపు పసుపుతో శివుణ్ణి పూజించకూడదు అనేది చాలామందికి తెలియని విషయం పసుపు మన భారతదేశంలో చాలా పవిత్రమైనది దేవతలందరినీ పూజించడానికి ఉపయోగించిన ఈ పసుపును పరమశివుడికి మాత్రం పూజలో పెట్టకూడదు అలాగే అతనిపై చల్లకూడదు ఇందుకు కారణం ఏమిటంటే పురాణాల ప్రకారం శివలింగాన్ని పురుషయోనికి గుర్తుగా భావిస్తారు అది ఆయన అపారమైన శక్తికి నిదర్శనం ఈ కారణం వలన దానిని ఎప్పుడూ చల్లబరిచే పాలు గంధం బూడిద వంటి వాటితోనే పూజిస్తారు కానీ పసుపు స్త్రీ అందాన్ని పెంచే వస్తువు ఈ భౌతిక అందాలకి దూరంగా ఉండే పరమశివుడు ఒక సన్యాసిగా జీవిస్తారు కాబట్టి పసుపుతో ఎప్పటికీ ఆ మహాశివలింగాన్ని పూజించకూడదు కాబట్టి ఈసారి శివ పూజలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పుచ్చేసి పాపం మూటగట్టుకోకండి శివుడి మూడో కంట్లో పడి భస్మం అయ్యాడు మన్మధుడు మరి అసలు ఆ కథ ఎక్కడ జరిగింది మన హిందూ పురాణాల్లో మన్మధుడి గురించి ప్రత్యేకంగా రాయబడి ఉంది మధ్య పురాణం శివ పురాణాల్లో మన్మధుడి గురించి కొన్ని కథలు కూడా ఉన్నాయి మన్మధుడిని అందమైన రూపం కలవాడిగాను యవ్వనవంతునిగాను పురాణాల్లో చెప్పడం జరిగింది అలాగే మన్మధుడు ధనస్సు ఎక్కువ పెడుతున్నట్లుగా అలాగే రెక్కలతో ఎగురుతున్నట్లుగా మనకు పురాణాల్లో చూపబడింది ఇతని విల్లు చెరకు గడతో అలాగే ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూల బాణాలు ధరించి ఉన్నట్లుగా మన్మధుడు మనకు కనిపిస్తాడు అతను అందరిలోనూ తాపాన్ని కలిగించేవాడిగా చెబుతారు ఒక సందర్భంలో శివుని కోపానికి మన్మధుడు కాలి బూడిద అయినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది మన్మధుడిని శివుడు అలా భస్మం చేసిన ప్రాంతమే కామేశ్వర్ ధామ్ అది ఎక్కడ ఉందో అసలు శివుడు మన్మధుడిని ఎందుకు భస్మం చేయవలసి వచ్చిందో మనం తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుడు అటు భూలోకవాసుల్ని ఇటు దేవతల్ని కూడా తీవ్రంగా బాధిస్తూ ఉంటాడు అతనిని చంపాలి అంటే శివునికి పుట్టిన కుమారుడి వల్లే సాధ్యం అవుతుందని దేవతలు తెలుసుకుంటారు సతీ వియోగంతో బాధపడుతున్న శివుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అతనికి పర్వతరాజు కుమార్తె అయిన పార్వతీదేవి సపర్యలు చేస్తూ ఉంటుంది ధ్యాన నిమగ్నుడై ఉన్న శివునికి ఎలాగైనా సరే పార్వతితో వివాహం జరిపించాలని ఆమె ద్వారా శివుడు ఒక పుత్రుడిని కనేలా చేయాలని దేవతలు ఆలోచించి ఆ పనిని మన్మధుడికి అప్పగిస్తారు దీంతో తపస్సు చేసుకుంటున్న శివుని దగ్గరకు మన్మధుడు వెళ్ళి అతనిపై బాణాన్ని వేస్తాడు ఆ పోలా బాణం శివుని గుండెలకు తగలగానే ఆయన కళ్ళు తెరిచి పార్వతీదేవిని చూసి మోహితుడవుతాడు అయితే వెంటనే తేరుకున్న శివుడు తనలో ఈ మోహం కలగడానికి కారణం ఎవరా అని చుట్టూ పరికించి చూడగా ఎదురుగా చెట్టు చాటున దాగి ఉన్న మన్మధుడు కనిపిస్తాడు తన తపస్సుని భగ్నం చేసినందుకు అతనిపై కోపించిన శివుడు తన మూడో కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేస్తాడు దీంతో దేవతలందరూ అక్కడికి వచ్చి అతను ఇలా చేయడానికి తామే కారణమని శివపార్వతుల వివాహం కోసం తారకాసురుడి సంహారం కోసం తాము ఇదంతా చేశామని చెప్పి శివుణ్ణి వేడుకోగా అప్పుడు మన్మధుడికి శివుడు పరోక్ష ప్రాణభిక్షణ పెడతాడు ఇక నుంచి మన్మధుడు అనంగుడుగా అంటే రూపం లేనివాడిగా రతీదేవి సమేతంగా సృష్టి ఉన్నంతకాలం జీవించి ఉంటాడని వరం ఇస్తాడు శివుడు అలా మన్మధుడిని శివుడు భస్మం చేసిన ప్రాంతం ఇప్పుడు కామేశ్వర్ ధామ్ గా ప్రసిద్ధి చెందింది శివుడు తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేయడం వల్ల అక్కడ ఒక మామిడి చెట్టు మొదలు సగం కాలిపోయింది అంటే మామిడి చెట్టు చాటున ఉన్న మన్మధుడిని చూసిన శివుడు తన మూడో కన్నుని తెరిచి చూడగా ఆ అగ్ని జ్వాల ఆ మామిడి చెట్టు కాండాన్ని చీల్చుకొని దాని చాటున ఉన్న మన్మధుడిని భస్మం చేసింది ఆ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ చెట్టు ఎప్పటికీ అలాగే ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే మొదలు సగం అగ్నికి చేల్చబడి అంటే సగం కాలిపోయిన చెట్టుగా కనిపిస్తుంది ఆ ప్రాంతాన్ని శ్రీరాముడు త్రేతాయుగంలో ఒకసారి సీతా సమేతంగా వచ్చి దర్శించినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి కామేశ్వరధామ్ ఉత్తరప్రదేశ్లోని భల్లి అనే ప్రాంతంలో ఉంది ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారికి ఆ చెట్టు స్పష్టంగా కనిపిస్తుంది సాక్షాత్తు ఆ పరమశివుడు కన్ను తెరవగా ఆ అగ్ని స్పర్శ చేత పునీతమైన ఆ చెట్టుని అక్కడికి వెళ్ళిన భక్తులు తాకి పునీతులు అవుతున్నారు మరి మీరు కూడా ఆ చెట్టుని చూడాలి అనుకుంటే ఉత్తరప్రదేశ్లోని కామేశ్వర దాంకి తప్పకుండా వెళ్లాల్సిందే పొరపాటును కూడా శివ పూజలో వీటిని పెట్టి పాపం మూటగొట్టుకోవద్దు శివునికి పట్టరాని కోపం శివ శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అయితే సోమవారం శివుణ్ణి చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారాల్లో భక్తులు ఉపవాసముండి శివుడికి అభిషేకాలు చేయాలి అనంతరం పార్వతీదేవికి కుంకుమ పూజ చేయాలి దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలముంటుందని నమ్ముతారు ఒకప్పుడు తులసి భర్త అయిన శంఖాసురుడనే రాక్షసుణ్ణి శివుడు సంహరించాడట దీని గురించి శివపురాణంలో ఉంది అప్పటినుంచి తులసి ఆకులతో శివుణ్ణి పూజించడం మానేశారు ఇప్పటికీ అదే ఆచారం కొనసాగుతోంది ఒకవేళ ఎవరైనా తులసి ఆకులతో పూజ చేస్తే వారికి అన్ని అశుభాలే కలుగుతాయట కాబట్టి శివుణ్ణి తులసి ఆకులతో పూజించడం మానుకోండి కొన్ని వేల యుగాల కిందట అత్యంత పెద్దదైన శివలింగం ఒకటి వెలసిందట దానికి మొదలు చివర అనేవి లేవట అయితే వాటిని కనిపెట్టడం కోసం బ్రహ్మ విష్ణువులు శివుని నుంచి అంగీకారం తీసుకుని వెతికేందుకు బయలుదేరారు అలా వారు వెళ్లినప్పుడు విష్ణువు శివలింగం మొదలను బ్రహ్మదేవుడు శివలింగం చివరను కనిపెట్టేందుకు చెరో దిక్కుకు వెళతారు అయితే ఎంతసేపటికి లింగం మొదలు కనబడకపోవడంతో విష్ణువు వెనుదిరుగుతాడు కాని బ్రహ్మదేవుడు తనకు శివలింగం చివర కనబడిందని శివుడికి అబద్ధం చెబుతాడట ఈ క్రమంలో అతనికి మొగలి పువ్వు సాయం చేస్తుందట దీంతో నిజం తెలుసుకున్న శివుడు ఆగ్రహం చెందుతాడు అలా మొగలి పువ్వు కూడా శివపూజలో స్థానం కోల్పోయింది ఒకవేళ ఎవరైనా శివపూజ చేస్తున్నట్లయితే ఆ పువ్వును మాత్రం వాడరాదు పసుపును మనం పూజల్లో వాడుతూ ఉంటాం అయితే శివలింగం పూజకు పసుపును మాత్రం వాడకూడదట ఎందుకంటే శివలింగం రెండు భాగాల్లో ఉంటుంది ఒకటి లింగం మరొకటి జలధారి లింగం శివుణ్ణి సూచిస్తే జలధారి పార్వతిని సూచిస్తుంది కాబట్టి పసుపుతో లింగాన్ని పూజించరాదు అందుకు బదులుగా జలధారిని పూజించాలి తిరుపతిలో ఉండే ఆ స్వామికే తన మహిమను చూపించాడు మహాశివుడు మరి ఆ కథేంటో మీరే చూడండి తిరుమల అనగానే ప్రతి భక్తుడికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు మాత్రమే గుర్తుకు వస్తాడు ఈ కలియుగ దైవంలో భక్తుల కష్టాలను తీరుస్తూ వారికి అండగా ఉన్న శ్రీవారితో పాటు అక్కడ గోవిందరాజస్వామి ఆలయాలు ఆలయాలున్నాయని మనకు తెలిసిందే అయితే గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది తమిళంలో తిరు అంటే శ్రీ అని మల అంటే శైలం కొండ అని అర్థం అంటే తిరుమల శ్రీశైలం అన్నమాట శివకేశవులకు భేదం లేదు కదా అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండడంలో ఆశ్చర్యమేముంది అంటున్నారు పండితులు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడితో పాటు పరమశివుడు కూడా వెలసిన పవిత్ర తీర్థరాజమే తీర్థం శేషాద్రి కొండ దిగువన ఏడు కొండలకు వెళ్లే దారిలో ఉంది ఈ పుణ్యక్షేత్రం ఈ కపిలతీర్థమును చక్రతీర్థం లేదా తీర్థం అని కూడా పిలుస్తారు కృతయుగములో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలసినట్లుగా చరిత్రలో కొన్ని ఆధారాలున్నాయి అందులో ఇది కపిలలింగంగా పేర్కొంది తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళితే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడికి వస్తే ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపు తిప్పనివ్వవు అక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణం అక్కడి నుంచి కదలనివ్వదు ఆ కొండల మీద నుంచి గలగల పారుతూ ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశ గంగ అందుకే ఈ పుష్కరిణిని కపిల తీర్థం అంటారు తిరుమలకు వెళ్లే దారిలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ క్షేత్రం గురించి తెలుసు కొందరికి తెలిసినా కూడా సమయాభావం వల్ల అక్కడికి వెళ్లకుండానే వచ్చేస్తున్నారు కానీ ఇక్కడి పరమశివుడిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరడమే కాదు ఒక కొత్త లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది అంటున్నారు కాబట్టి ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు తీర్థంలో వెలిసిన శివుడిని దర్శించుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి